సార్ మిల్క్ సార్ మిమ్మల్ని ఓ గుర్తుపట్టేసినట్టున్నాడు క్యూట్ బాయ్ హీ రికగ్నైజ్డ్ మీ యా సార్ బర్బిల్ సార్ మీరా బాలయ్య బాబు గారు ఈవెంట్ మీరేగా సార్ ఇటు కూడా గుర్తుపట్టేశాడు యా అది నేనే బాలయ్య బాబు గారు ముట్టిన చేయండి ఇది సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అక్కడ ఓహో అలా కూడా చేస్తున్నారా ఓకే ఓకే బాయ్ అన్నా ఒక థమ్స్అప్ ఇవా తరి నరే తరి నరే తరి నరే నరే ఇదిగో వర్జిన్ స్టార్ మీరా సార్ మీరు మా షాప్కి సార్ సార్ కూల్ డ్రింక్ మర్చిపోయారు సార్ థమ్స్అప్ స్టార్ వర్జిన్ స్టార్ అంటున్నారంటే సార్ ఒక సెల్ఫీ సార్ సాగర్ ఆఫీస్కి వస్తున్నా యా జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను అంతే ఓకే ఓకే ఇంకా మన డబ్బింగ్ ఎప్పుడు ఎల్లుండి పెట్టేసుకుందామా స్టూడియో దొరికిందా అన్నీ సెట్ యా పెట్టేసుకుందాం ఎల్లుండి పెట్టేసుకుందాం సరే మన వాళ్ళ దగ్గర ఉన్నారా సిస్టర్ కదా సార్ సార్ మీరు వర్జిన్ స్టార్ కదా వర్జిన్ స్టార్ మామా వర్జిన్ స్టార్ వస్తే నమ్ముతాడు సార్ మామా వర్జిన్ స్టార్ సార్ సార్ ఒక ఫోటో ఒక ఫోటో సార్ ఇది ఫోటో నా పేరే మార్చేటట్టున్నారు బ్రో నువ్వు టైం ఇస్తే ఇల్లు డబ్బింగ్ పెట్టుకుందాం బ్రో చేద్దాం బ్రో ఏమైందిరా అరే ఏంట్రా బయట జనాలు ఘోరంగా వర్జిన్ స్టార్ అంటున్నారేంట్రా వర్జిన్ స్టార్ ఫస్ట్ సినిమాతో స్టార్ స్టేటస్ రావాలంటే పెట్టి పుట్టాలరా యు ఆర్ వెరీ లక్కీ రా అరే నువ్వేంట్రా చెప్తున్నావు అసలు వర్జిన్ స్టార్ వచ్చిందే నీ వల్లరా ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా వర్గో పెట్టేసి పెడతారా ఆయన ఏదో ఫస్ట్ సినిమా అని చెప్పి వర్జిన్ అన్నారా ప్రతియోడు వర్జిన్ స్టార్ అంటున్నారు మంచిదే కదా అమ్మాయిలు ఫాలోయింగ్ పెరుగుతుంది అండ్ ఇట్స్ గుడ్ పబ్లిసిటీ నెగటివ్ ఎందుకు ఫీల్ అవుతావు పోస్టర్ లో కూడా వర్జిన్ స్టార్ నే వేస్తే మూవీ జనాల్లోకి ఎక్కేస్తుంది కరెక్ట్ ఈజీగా గుర్తుపడతా ఓ పని చేద్దాం మన ఇద్దరు ఫోటో పెట్టి మన రిలీజ్ చేద్దాం ఎనీ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీనో సినిమా రిలీజ్ అవకముందు గుర్తుపడుతున్నారు సంతోషం ఏంట్రా నువ్వేదో 4 సినిమాలు చేసావని పెద్ద హీరో పెద్ద యాక్టర్ అనుకుంటున్నావారా లేదు 4 సినిమాలు చేసినా నన్ను ఎవరు వర్జిన్ స్టార్ అనలేదు కదా అడిగావు కదా సో ఇట్స్ నైస్ వర్జిన్ స్టార్ పద వెళ్ళి డబ్బింగ్ రిలీజ్ చేద్దాం పద సరే సరే మనోడు ఫీల్ అవుతున్నాడు మనం రివర్స్ టీస్ చేద్దాం అంటే ఐ మీన్ మన టీజర్ రిలీజ్ చేసి టీస్ చేద్దాం టీజర్ రిలీజింగ్ ఆన్ 16th April